బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో కంపోస్ట్ షెడ్ను ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డితో కలిసి గ్రామ సర్పంచ్ రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చుకోవాలని, సేంద్రియ ఎరువుల ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుందని, ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీ అందజేసిన తడి పొడి చెత్త బుట్టలను ఉపయోగించి ఇంటిలోని తడి చెత్త పొడి చెత్త బుట్టల్లో వేరువేరుగా వేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా కంపోస్టుకు తరలించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఏపీఎం నర్సయ్య, వార్డు సభ్యులు గుడి రవీంద్రరెడ్డి, దయ్యాల మహేష్, మన్నే ప్రశాంత్, మేలుకుల శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ గుడి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి అనిల్, నాయకులు చేపూరి కనకయ్య, బుర్రా రాజు తదితరులు పాల్గొన్నారు. కంపోస్ట్ షెడ్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. గత ఎన్నో రోజుల నుంచి వెళ్ళి గవర్నమెంట్ చెప్పడంలో ఇది చేసుకుంటే సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవడానికి వస్తే బాగుంటుందని చెప్పి ఊళ్ళో కూడా శానిటైజంలో బాగుంటుంది భాగంలో గారు కానీ వార్డు సభ్యులకు, ఉప సర్పంచ్ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, ప్రతి వార్డు సభ్యులు అందరికీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఒక్కటి కంపల్సరీ అందరూ గుర్తుంచుకొని ఊళ్ళో అందరికీ మోటివేషన్ చేసేలాగా అందరూ సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. తెలియజేస్తే ఈరోజు ముఖ్యంగా మనం కంపోస్ట్ షెడ్ ప్రారంభించుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే, మనం ఆల్రెడీ డస్ట్బిన్స్ అన్ని గ్రామం లోపల ప్లాస్టిక్ రహితంగా, చెత్త లేని గ్రామంగా, శానిటేషన్ లోపల 100% తడగొండ విలేజ్ని తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.